టీవీ నేను మోనిక. అసలు ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి? చాలా మందికి ఈ విషయం తెలియదు. మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే చూద్దాం. క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో న్యూ పాంప్లియన్ అనే ఒక రోమన్ పాలకుడు జనవరి 11వ నెలగా ఫిబ్రవరిని 12వ నెలగా అప్పటికి క్యాలెండర్లో అదనంగా చేర్చాడు. ఆ తరువాత కాలంలో భూ పరిభ్రమణ కాలానికి అనుసరించి సంవత్సరానికి 365 రోజుల లీప్ సంవత్సరానికి 366 రోజులు ఉండేలా చేశారు. జూలియస్ అధికారంలోకి వచ్చాక క్యూంటిలియస్ అనబడే నెలను తన పేరు మీదకి జూలై నెలగా మార్చాడు. అంతేకాదు ఫిబ్రవరి నుండి ఒక రోజును తీసి దానిని జూలైలో కలిపి 31 రోజుల నెలగా మార్చాడు. దానితో ఫిబ్రవరి నెలకు 29 రోజులయ్యాయి. అంతేకాదు జూలియస్ సీజర్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అగస్టియస్ ఏడాదిలో 8వ నెలకు ఆగస్ట్ అని తన పేరు పెట్టాడు. అంతే అప్పట్లో ఆ నెలకు 30 రోజులు ఉండడం ఆయనకు నచ్చలేదు. ఇంకే ఫిబ్రవరి నెల నుండి మరో రోజుని తీసి ఆగస్టుకి కలిపాడు. ఆ విధంగా మామూలుగా 28 రోజులు లీప్ సంవత్సరానికి 29 రోజులయ్యాయి. నూతన సంవత్సర వేడుకలు జనవరి 1న జరుపుకోవాలని ఒక ఫ్రాన్స్ రాజు ఆదేశించే వరకు అందరూ ఏప్రిల్ 1న ఆ వేడుకలు జరుపుకునేవారు. అంతేకాదు క్యాలెండర్కి సంబంధించి ఇలాంటి చిత్ర విచిత్రమైన సంగతులు ఇంకెన్నో ఉన్నాయి. Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, Moglai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Ma address: Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu Chakrapuram Crossroads Kushalguda. Marini updates kosam chustune undandi TR9 TV.